వెల్కమ్ టు హలో డాక్టర్. కాళ్ళకు వెళ్ళే రక్తనాళాల్లో సమస్యలు ఎలా ఉంటాయి, ఆర్టరీస్లు అయితే ఎలా ఉంటాయి, సిరల్లు అయితే ఎలా ఉంటాయి, వీటిని వ్యార్కోస్ వెయిన్స్గా ఎలా గుర్తించాలి, డీవీటీ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎవరిలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి, దీంతోపాటు వ్యార్కోస్ సీల్ అంటారు ఆ లక్షణాలు ఏంటి, ఈ వివరాలను అందించడానికి ఏవిఎస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి గోపాల్ గారు మనతో ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. మనం వ్యార్కోస్ వెయిన్స్ గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసామండి, వ్యార్కోస్ సీల్ అని కూడా వింటామంటే ఏంటి అసలు? సో వ్యారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళల్లో ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటే స్కిన్ కింద ఉండే కొన్ని రక్తనాళాల్లో రక్తం సరిగా పైకి ప్రవహించకుండా కొన్ని వాల్స్ అంటే కవటాల దగ్గర ఫెయిల్ అయిపోయి మళ్ళీ కిందకు వచ్చేదాన్ని వ్యారికోస్ వెయిన్స్ అంటారు. వ్యారికోస్ సీల్ అంటే బీజం దగ్గర అంటే టెస్టిస్ దగ్గర, బీజం దగ్గర కొన్ని రక్తనాళాలు ఉంటాయన్నమాట, టెస్టిక్యులర్ వెయిన్స్ అని. దాని నుంచి రక్తం మళ్ళీ పైకి పొట్టలోకి ప్రవహించి మన హార్ట్ దాకా వెళ్ళాలి. ఆ వెళ్ళే మార్గంలో కొన్ని వాల్స్ చెడిపోతే రక్తం పైకి వెళ్లకుండా మళ్ళీ కిందకు వచ్చి బీజం దగ్గర ఉండిపోతుంది అనమాట. అప్పుడు ఆ టెస్టిస్ దగ్గర మనకు ఒక చిన్న పాములాగా బోమ్స్లా తగులుతాయి అండ్ ఆ వెయిన్స్ అన్నీ ఉబ్బిపోతాయి. అలా ఉబ్బిపోతే ఏమవుతుందంటే ప్రాబ్లము, అక్కడ రక్త సరఫరా పెరిగి ఎక్కువ రక్తం వచ్చి అక్కడ టెస్టిస్లో నార్మల్గా బాడీ కన్నా 5 డిగ్రీస్ తక్కువ టెంపరేచర్ ఉండాలి. ఆ టెంపరేచర్ ఉండకుండాను నార్మల్ టెంపరేచర్ వస్తుంది. ఆ నార్మల్ టెంపరేచర్ టెస్టిస్లో వస్తే ఏమవుతుందంటే స్పెర్మ్ చచ్చిపోతాయి. సో వ్యారికోస్ సీల్ వల్ల ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ, అంటే పిల్లలు కలగకపోవటం. యూజువల్గా ఆ స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం కానీ లేకపోతే స్పర్మ్ మొటిలిటీ అంటే ఆ స్పర్మ్ కదిలే పద్ధతి తగ్గిపోవడం కానీ జరుగుతుంది. అలా జరిగినప్పుడు పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంది. ఇంకొక సిమ్టమ్ వ్యారికోస్ సీల్ వల్ల ఏంటంటే రోజంతా నిలబడి పని చేసుకుంటే సాయంకాలం అయ్యేటప్పటికి ఆ బీజం దగ్గర అంటే ఆ టెస్టిస్ దగ్గర నొప్పి రావడం జరుగుతుంది అనమాట. ఇవి రెండు వ్యారికోస్ సీల్ సిమ్టమ్స్ అండి. ఈ వ్యారికోస్ సీల్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఒక పద్ధతి ఏంటంటే అక్కడ ఆ ఏరియాలో కట్ చేసి ఈ వెయిన్స్ తీసేయడం ఒక పద్ధతి అనమాట. ఇప్పుడు కొత్తగా వ్యారికోసీల్ ఎంబలైజేషన్ ఉంది, దానికి ఏం చేస్తామంటే అసలు ఆ ఏరియాలోకి వెళ్లకుండా కంప్లీట్గా ఇక్కడ ఫెమోరల్ యాక్సెస్ ఇక్కడ నుంచి యాక్సెస్ తీసుకొని ఒక క్యాథెటర్ పెట్టి ఆ వెయిన్స్ని బ్లాక్ చేసేస్తాం. అలా చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే అది ఒక 1/2 అవర్ ప్రొసీజరు, అదైన 2-3 అవర్స్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ ఉండదు, కంప్లీట్లీ ఎండోవాస్కులర్ ప్రొసీజరు. ఇది అయితే ఈజీగా వ్యారికోసీల్ తగ్గిపోతుంది. కంప్లీట్గా ఫారిన్ కంట్రీస్ అంతట్లో కూడా వ్యారికోసీల్కి ఎక్కువగా ఎంబలైజేషన్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ చేస్తున్నారు. ఆ ఏరియాలో కట్ చేసి ఇస్తే ఏమవుతుందంటే కొంతమంది అక్కడ స్కార్ ఫామ్ అవటము, కొంతమంది కాన్ఫిడెన్స్ తగ్గడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అలా చేసుకోకుండా ఎంబలైజేషన్ చేసుకుంటే ఈజీగా తగ్గిపోతాయి. ఓకే, ఈ ట్రీట్మెంట్తో ఒకవేళ వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ఈ సమస్యతో ఉంటే దే కెన్ ఓవర్కమ్ అంటారా? సో అగైన్ సో ఒక కారణం వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తే ఇన్ఫర్టిలిటీ రివర్స్ అవుతుందని మనం వెంటనే ప్రామిస్ చేయలేమండి. ఒక పర్సన్ ఒక కపుల్కి పిల్లలు పుట్టాలంటే చాలా కారణాలు ఉంటాయి. స్పర్మ్ సరిగా పనిచేయాలి, ఆమె ఓవం టైంకి రిలీజ్ అవ్వాలి, వాళ్ళిద్దరికి సంభవం సరిగా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ ట్రీట్ చేయడం నా పరిధిలో కాదండి. నేనేం చేయగలనంటే వ్యారికోసీల్ ఉంది, వ్యారికోసీల్ వల్ల మీకు ఇన్ఫర్టిలిటీ వస్తుంది కాబట్టి వ్యారికోసీల్ తగ్గిస్తాం. తగ్గిస్తే మోస్ట్ లైక్లీ మీరు ఫర్టైల్ అవుతారు, కానీ అవుతుందని నేను గ్యారంటీ ఇచ్చి చేయడం కష్టం, ఎందుకంటే దానిలో వేరే ఆస్పెక్ట్స్ ఉంటాయి అండ్ దట్స్ నాట్ మై స్పెషాలిటీ. బట్ డెఫినెట్గా వ్యారికోస్ సీల్ మాత్రం పూర్తిగా మనం ఎక్కడ కట్ చేయకుండా, కుట్ లేకుండా, మత్తు ఇవ్వకుండా పూర్తిగా తగ్గించేసేయచ్చు. బాల నరసింహ గారు కాల్. బాల నరసింహ గారు మేడం నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, నేను ప్రొఫెసర్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. నాకు మేడం ఒక సంవత్సరం నుంచి కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి మేడం. అలాగే చెప్పండి. రాత్రిపూట కాళ్ళు ఒత్తించుకుంటే కానీ నిద్ర పట్టదండి నాకు. చెప్పండి. సో కాళ్ళలో నొప్పి, కాళ్ళు నొప్పులుండి ఒత్తితే బెటర్ అనిపించడం చాలా ఫ్రీక్వెంట్గా వ్యారికోసిస్ లక్షణాలండి. అలాగే వేరే కారణాలు అంటే పోషకాహారంలో లోపం ఇలాగ ఏమున్నా కూడా వ్యారికోస్ వెయిన్స్ అలా రావచ్చు. కానీ సో ఫస్ట్ మీకు ఏం చేయాలంటే నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేయాలి. చేస్తే తప్ప మనకి మీకు వ్యారికోసిస్ ఉన్నాయో లేదు తెలియదు. ఆ నిల్చునే పొజిషన్ స్కానింగ్ చేసినప్పుడు ఆ చుట్టుకొలతలు, ఆ రక్త సరఫరా ఎట్లుంది అంతా కొలుసుకోవాలి. కొలుసుకుని వ్యారికోస్ వెయిన్స్ ఉంటే డెఫినెట్గా చిన్న ట్రీట్మెంట్, ఈ రోజుల్లో పెయిన్ కదా కట్ చేయడం కుట్లేయడం లేకుండా చిన్న సూది పెట్టి ట్రీట్మెంట్ చేస్తే ఈ వెయిన్స్ పూర్తిగా కరిగిపోయి తగ్గిపోతాయండి. సో ఇది పెద్ద విషయం కాదు. మీరు కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. మేము వారంకోసారి ప్రతి సోమవారం బెంగళూరు వస్తాము. కడపకు బెంగళూరు దగ్గర అయితే ఆడికొచ్చి చూపించాను. ఈ వ్యారికోసీల్ అనే సమస్య అసలు ఎందుకు వస్తుంది అంటే ఎవరిలో వస్తుంది? రైట్ అండి. సో మనం మళ్ళీ కమింగ్ బ్యాక్ టు వ్యారికోస్ సీల్ అంటే ఇంతకు వ్యూయర్ గారు కాళ్ళ గురించి అడిగారు, అది కూడా అంటే నేను బేసిక్లీ ఎండోవాస్కులర్ ఎక్స్పర్ట్ అనమాట. అంటే రక్తనాళాల లోపల ఎటువంటి ట్రీట్మెంట్లనే చేసే కెపాసిటీ మనకు ఉంది. కాబట్టి ఒక లెగ్స్ గురించి ఇంతకు మాట్లాడడం, మళ్ళీ మనం మళ్ళీ వ్యారికోస్ సీల్ టాపిక్లోకి వద్దాం. వ్యారికోస్ సీల్ అంటే బీజం దగ్గర రక్తనాళాలు ఉబ్బిపోవడం అనమాట. సో అది ఎవరిలో వస్తుందని ఏమీ లేదండి. యూజువల్గా యంగ్ మేల్స్లో ఉంటుంది. చాలా ఫ్రీక్వెంట్గా అక్కడ దెబ్బ తగలడం అనే హిస్టరీ ఇస్తారు పేషెంట్స్. అంటే అక్కడ ఏదో క్రికెట్ బాల్ తగలటం అట్లాంటివి ఏమైనా హిస్టరీ ఉంటుంది.
బట్ యూజువల్గా నాకు వచ్చే పేషెంట్స్ ఎప్పుడు వస్తారంటే వాళ్ళు ఏది కారణంగానే అక్కడ నొప్పి అని చెప్పి స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఇన్అడ్వర్టెంట్గా స్కానింగ్లో గ్రేడ్ 2 వారికోసిల్ గ్రేడ్ 3 వారికోసిల్ అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు వచ్చి చూపించుకోవడం జరుగుతుంది. సో అది యూజువల్గా మోస్ట్ కామన్గా మనం చూస్తాం. సెకండ్ థింగ్ అంటే ఇన్ఫర్టిలిటీ. ఫర్టిలిటీకి మాత్రం వారికోసిల్కి డైరెక్ట్గా సంబంధం ఉంది. డెఫినెట్గా చేస్తే వాళ్ళు చాలామందికి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే, వారికోసిల్కే కూడా మీ దగ్గర పరిష్కారం ఉంటుంది. అది వన్ డేలోనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోగలరు. మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదండి. 99% సక్సెస్ వారికోసిల్ కానీ సరిగ్గా ఎంబలైజ్ చేస్తే. అండ్ ఆ ఏరియాలో ఆ బీజం అంటే టెస్ట్స్ మీద ఎక్కడ కట్ చేయకుండా చేస్తాం కాబట్టి వాళ్ళకి అక్కడ ఏమైనా దెబ్బ తగిలిందనో లేకపోతే ఆపరేషన్ జరిగిందనో ఇట్లాంటి ఫీలింగ్ ఏం లేకుండా వాళ్ళు అంటే కొంచెం కాన్ఫిడెన్స్ అంతా కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది పేషెంట్స్. ఓకే, వార్కోస్ వెయిన్స్ గురించి డిస్కస్ చేస్తండి. కాలి రక్తనాళాల్లో అసలు ఎలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి? సిరల్కి సంబంధించినవి అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? రైట్ అండి. సో మనం ఎక్కువగా వార్కోస్ వెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో సిరల్లో సమస్యలు అనమాట. వాటిలో సిమ్టమ్స్ యూజువల్గా ఎట్లా ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఎర్లీ స్టేజ్లో కొంచెం వెయిన్స్ ఉబ్బినట్టు కనిపిస్తాయండి. అప్పుడు ఎటువంటి నొప్పి బాధ యూజువల్గా ఉండదు. నెక్స్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు కాళ్ళు నొప్పి వేయటము, కాళ్ళు సాయంకాలం అయితే ఒక వ్యూవర్ చెప్పినట్టుగా ఒత్తి పెడితే బాగుంది అనిపించడము, కాళ్ళు వాచటము, కాళ్ళు కలర్ మారటము, చిన్న బ్లూయిష్ కానీ రెడ్డిష్ కలర్గా రావటము. అండ్ ఆ తర్వాత స్టేజ్లో కూడా అప్పుడు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే కాళ్ళంతా నల్లగా తయారవుతుంది. ఓన్లీ కాలు చర్మలో చర్మ వ్యాధి వచ్చిందంటే అది యూజువల్గా వాస్కులర్ ప్రాబ్లమ్గా మనం పరిగణించి చూడాలండి. అదే ఒకవేళ చర్మ వ్యాధి అంటే డిఫ్యూజ్గా మొత్తం ఒళ్ళంతా వస్తుంది. సో వారికోస్ వెయిన్స్లో యూజువల్గా కాళ్ళు నల్లబడితే దాన్ని వీనస్ ఎగ్జీమా అంటాము. అండ్ అప్పుడు కొంచెం నొప్పి కూడా బాగానే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ స్టేజ్, ఈ అన్ని స్టేజ్లు పట్టించుకోకపోతే కాళ్ళు పుళ్ళు పడతాయండి. ఎవరైనా కాళ్ళలో పుళ్ళు పడి వచ్చారు అంటే కనీసం 2-3 ఏళ్ళు అండ్ అబౌవ్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే తప్ప కాళ్ళు పుళ్ళు పడవండి. సో కాళ్ళు పుళ్ళు పడితే డెఫినెట్గా దాని ట్రీట్మెంట్ అంత కష్టతరం అవుతుంది. రామ్ ప్రసాద్ గారు కాల్. రామ్ ప్రసాద్ గారు, హలో. రామ్ ప్రసాద్ గారు నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి. రామ్ ప్రసాద్, అవును. హలో రామ్ప్రసాద్ గారు, సో బేసికలీ మీకు అలా వెయిన్స్ ఉబ్బి ఉంటే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటారండి. అలా ఉబ్బిన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది కాళ్ళు నొప్పి కానీ వాపు కానీ, లేదా కాళ్ళు సరిగ్గా నిలబడలేకపోవడం అని, కాళ్ళు బరువు ఎక్కడం కానీ, ఇలాంటి వేరే సిమ్టమ్స్ ఉన్నాయో చూడాలి. సో అది చూడాలంటే ఒకసారి మీరు డాక్టర్ని సంప్రదించాలి. నా క్లినిక్ ఏమో హైదరాబాద్లో ఉంటుందండి. ప్రతి మొదటి ఆదివారం నేను విజయవాడ వస్తాను, ప్రతి 3వ ఆదివారం వైజాగ్ వస్తాను, అండ్ ప్రతి సోమవారం బెంగళూరులో ఉంటాను. మిగిలిన అన్ని టైంలో హైదరాబాద్లో ఉంటాను. సో మీరు ఎక్కడైనా వచ్చి చూపించవచ్చు. కింద ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేశారంటే మీకు అపాయింట్మెంట్ టైం ఇస్తారు. రామ్ప్రసాద్ గారు, వెయిన్స్కి సంబంధించి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని కూడా వినపడుతుంది అండి, అదేంటి? రైట్ అండి. సో కాళ్ళ నుంచి బయలుదేరిన రక్తం 2 మార్గాలు గుండా పైకి హార్ట్కి చేరుకుంటుందండి. కొన్ని ఏమో చర్మం కింద ఉండే సూపర్ఫిషియల్ వెయిన్స్. సో చాలా మట్టుకు మనం ఫోటోలు చూపిస్తున్నవన్నీ సూపర్ఫిషియల్ వెయిన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. ఇది కాకుండా మన కళ్ళకి కనిపించకుండా లోపల ఇంకో పెద్ద సిస్టమ్ ఉంటుంది, దాన్ని డీప్ వెయిన్స్ అంటారు. ఆ డీప్ వెయిన్స్లో కూడా రక్తం కింద నుంచి పైకి హార్ట్ దాకా ప్రవహించాలి. అలా వెళ్తున్న మార్గంలో కొన్నిసార్లు క్లాట్ ఫామ్ అవుతుంది. సో డీప్ వెయిన్స్లో క్లాట్ పెద్ద ప్రాబ్లం అండి. ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్లో వారికోస్ వెయిన్స్ ఉంటాయి, అది ప్రాబ్లమే కానీ అంత పెద్ద ప్రాబ్లం కాదు. డీప్ వెయిన్స్లో క్లాట్ వస్తే మాత్రం అది హార్ట్కి చేరుకొని హార్ట్ బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. దాన్ని పల్మరీ ఎంబలిజం అంటారు. అది కాకుండా డీప్ వెయిన్స్లో వచ్చిన క్లాట్ని మనం మందులిచ్చి కరిగించినా కూడా చాలా మందిలో కాళ్ళు బాగా ఇంకా కంటిన్యూస్గా నల్లగా ఉండి 30-35% పేషెంట్స్లో పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అని చూస్తాం. అంటే కాళ్ళు కంటిన్యూస్గా నల్లగా వాచిపోయి పుళ్ళు పడిపోతాయి, ఏది డీవీటీ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా. సో ఇలాంటివి అవాయిడ్ చేయాలంటే అక్యూట్ డీవీటీ, అంటే డీవీటీ వచ్చి 6-8 వారాల లోపల మనం ఏం చేయొచ్చు అంటే లోపల ఒక వైర్ పెట్టి ఒక క్యాథెటర్ పెట్టి క్లాట్ని అంతా కరిగించేసి తీసేయచ్చు. అలా చేస్తే ఏమవుతుందంటే ఆ క్లాట్ అక్కడ ఉండకుండా పూర్తి కరిగిపోతుంది కాబట్టి మీకు వెంటనే రెజల్యూషన్ వచ్చేస్తుంది. అలా కాకుండా కొంతమందికి డీవీటీ అలా క్రానిక్గా ఉండి కాళ్ళు నొప్పులు వాపులు అలా ఉండిపోతే ఏం చేయొచ్చు అంటే ఆ సన్నగా అయిపోయిన ఏరియాలో స్టెంట్ పెట్టి పెద్దగా చేయొచ్చు. దాన్ని వీనస్ రీకన్స్ట్రక్షన్ అంటారు. మన దగ్గర చాలా వీనస్ రీకన్స్ట్రక్షన్, 8-10 కేసులు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. సో మనం పెద్ద రీకన్స్ట్రక్షన్ సెంటర్ అనమాట ఎవరి హాస్పిటల్స్. సో డెఫినెట్గా ఈ వీనస్ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ ఇలాంటి సిమ్టమ్స్ అన్ని బాగా తగ్గిపోతాయి. బట్ రిమెంబర్ వన్ థింగ్, డీవీటీకి ఓన్లీ మందులే ఉంటాయి అనుకోవడం తప్పండి. డీవీటీకి అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ ఇచ్చి అబ్జర్వ్ చేయాలి, హాస్పిటల్లో కొన్ని రోజుల తరబడి ఉంచాలనుకోవడం కూడా తప్పనమాట. డీవీటీ కరెక్ట్గా మందులు ఇచ్చి తొందరగా తగ్గించే మార్గాలు చాలా ఉన్నాయండి. బెంగళూరు నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, హలో అండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే అండి. సో మా మదర్కి యాక్చువల్గా ఒక 2 ఇయర్స్ నుంచి ఇలాగే ఉందండి ప్రాబ్లము. హలో, చెప్పండి, వింటున్నాను. సార్, అది మా మదర్కి ఒక 2-3 ఇయర్స్ నుంచి ఈ విధంగా ఉంది ప్రాబ్లమ్. సో అది కొంచెం నల్లగా వస్తుంది కూడా, అది ఫామ్ అవుతుంది. మెడిసిన్ వాడంగానే మళ్ళీ క్రీమ్ ఇస్తున్నారు. సో అది
యూజ్ చేయగానే మళ్ళీ పోతుంది, మళ్ళీ ఒక 2-3 మంత్స్ కి మళ్ళీ వస్తుంది సేమ్ అదే విధంగా. సో బేసిక్లీ కాళ్ళలో ఈ నలుపు వస్తుంది అంటే కాళ్ళ రక్త సరఫరా లోపం అండి. సో కాళ్ళలో ఫ్లో ప్రాబ్లం అనమాట. సో మనం యూజువల్గా సూపర్ఫిషియల్ వెయిన్ అంటే వారికోస్ వెయిన్స్లోనే నలుపు వస్తుంది. సో రక్త సరఫరా లోపానికి రక్తం రక్త సరఫరా బాగు చేయకుండా ఊరికే ఆయింట్మెంట్స్ క్రీమ్స్ ఇస్తే ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం అలాగ లోపల పెరిగి ఇంకా విషమించి కాళ్ళు పుళ్ళు పడతాయి. 99.9% మీ డాక్టర్ గారు మీకు స్టిరాయిడ్ క్రీమ్ ఇచ్చుంటారు, బెటనోవేట్ కానీ లేకపోతే ఫ్యూసిడిక్ యాసిడ్ కానీ ఇట్లాంటివి ఏవో ఇచ్చుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే టెంపరీగా ఆ నలుపుని ఊరికే అది జస్ట్ టెంపరీగా రిలీఫ్ ఇస్తుంది, కానీ లోపల ఫ్లోని మాత్రం కరెక్ట్ చేయట్లేదు. సో ఫ్లో కరెక్ట్ అవ్వకపోతే మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకా అలా ఓ రోజు బాగా ఎక్కువ వచ్చేసి కాళ్ళు బాచిపోవడం, కాళ్ళు నొప్పి చేయడం, సెల్యులైటిస్ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం, కొంచెం హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో ద ట్రీట్మెంట్ దట్ యువర్ గెటింగ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. దీనికి ఏం చేయాలంటే ఈ లోపల ఫ్లోని సరిచేయాలి. ఆ ఫ్లోని సరిచేయాలంటే ఫస్ట్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసి అసలు కాళ్ళు ఎలా ఉంది ఫ్లో డిస్కస్ చేసుకోవాలి. సో మీరు బెంగళూరు మీ మదర్ని తీసుకొని రండి సార్, ప్రతి మండే ఉంటాను. రేపు 29th మండే నేను బెంగళూరులో ఉంటాను, మార్నింగ్ 9 నుంచి 5 దాకా కోరమంగళలో మన క్లినిక్ ఉంది. మీకు ఫోన్ చేసుకొని రండి సార్, కింది ఇచ్చిన నంబర్లో మీకు ఆన్సర్ చెప్పి చెప్తారు. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత ఈ మంత్లో మీ ఫ్రీ క్యాంప్స్ ఎక్కడున్నాయి, విజిట్స్ ఎక్కడున్నాయి, అక్కడ ఏ సమస్యలు గుర్తిస్తారో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్. హలో డాక్టర్. ఏవీస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి గోపాల్ గారితో వేర్కోస్ వెయిన్స్, ఇతర కాళ్ళకి రక్త సరఫరా వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, లక్షణాలు, పరిష్కార మార్గాలు, లేజర్ ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ మంత్లో మీ ఫ్రీ క్యాంప్ ఎక్కడుందండి? రైట్ అండి. సో మేము ఏవిస్ హాస్పిటల్లో వీ టేక్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వెరీ సీరియస్లీ అండి. సో 2016 ఏప్రిల్లో ప్రధానమంత్రి గారు అన్నారు మంత్కి ఒక రోజు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తే చాలామంది ప్రజలు కవర్ అవుతారనేసి, అంటే ఫ్రీ ట్రీట్మెంట్స్ కవర్ అవ్వాలి, ప్రతి ప్రైవేట్ ప్రాక్టీషనర్ కూడా మంత్ కోసం ఫ్రీగా ట్రీట్ చేయాలని. సో అప్పటి నుంచి ఇది మా 19th క్యాంప్ అండి ఇది మాది. ఈ నెల రేపు అంటే ఎల్లుండి 28th 28th తారీఖున విజయనగరంలో మా క్యాంప్ చేస్తున్నాం, ఐఎంఏ హాల్ R&B గెస్ట్ హౌస్ పక్కన. ఆ క్యాంప్లో ఏంటంటే పొద్దున్న 9 నుంచి మధ్యాహ్నం 3 దాకా వచ్చే ప్రతి పేషెంట్కి ఫ్రీగా చూస్తాం. కాకపోతే వచ్చే పేషెంట్స్ వారికోస్ వెయిన్స్ గ్రస్తులు అయితే వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్ పొందుతారు, ఎందుకంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, కాళ్ళు పుళ్ళు పడిన వాళ్ళు, రక్త సరఫరా లోపాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు వస్తే వాళ్ళు నా చేత ఎక్కువగా బెనిఫిట్ తీసుకోవచ్చు. వచ్చిన పేషెంట్స్ అందరికీ మందులు ఫ్రీగా ఇస్తారండి. నాతో పాటు స్పైన్ సర్జన్ అంటే నడుము నొప్పి బాధితులు కూడా ఒక డాక్టర్ గారు వస్తున్నారు. వారు కూడా నడుము నొప్పి, స్పైన్, డిస్క్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా చూడడానికి ఒక డాక్టర్ గారు వస్తున్నారు. వచ్చిన పేషెంట్స్ అందరికీ ఫ్రీగా చూస్తామండి ఆ రోజు, అండ్ వచ్చి ఫ్రీగా డిస్పోజ్ చేస్తాం. ఒకవేళ సర్జరీస్ అవసరమైతే మాత్రం మెయిన్ హాస్పిటల్ అంటే హైదరాబాద్ కానీ, విశాఖపట్నం కానీ, బెంగళూరు కానీ మెయిన్ హాస్పిటల్లోనే చేస్తామండి. మేము ఎక్కడక్కడ పెరిఫరల్గా లొకేషన్స్లో సర్జరీస్ చేయలేం. లక్ష్మి గారు కాల్. లక్ష్మి గారు. హలో లక్ష్మి గారు, నమస్తే చెప్పండి. నమస్తే అండి. అయితే ఫోటోలో చూపించినట్టు నాకు కూడా కాళ్ళ నొప్పులు ఉన్నాయండి. హలో చెప్పండి అమ్మా. అయితే ఫోటోలో చూపించినట్టు అలా ఏం లేదండి. అయితే నేను ఎప్పుడన్నా జర్నీ చేస్తే ఉదయం నుంచి సాయంత్రం జర్నీ చేస్తే సాయంత్రానికి కాళ్ళ మీద మోకాళ్ళ కింద నుంచి పాదం వరకు రెడ్ రెడ్ గా వచ్చేసి బాగా పెయిన్ వస్తుందండి. మళ్ళీ మార్నింగ్ లేచేసరికి ఏముండదు. రాజమండ్రి వచ్చారు, ఇప్పుడు మీరు వేరే డాక్టర్ ఇద్దరు వచ్చారు, మేము వచ్చాం చూపించుకోవడానికి వస్తే. అంటే కొంతమందిని మీరు చూశారు, కొంతమందిని వేరే డాక్టర్ చూశారు. సర్లేమ్మా, ఆ రోజు క్యాంప్ రోజు మరి ఏం చేయగలం? 400 మంది పేషెంట్స్ వస్తే కొంతమంది 200 మంది నేను చూసుంటాను, నా అసిస్టెంట్ 200 మంది చూసుంటారు. మీకు ఏ విధమైన డౌట్ ఉంటే మీరు రండమ్మా, హైదరాబాద్లో ఉంటాను, విజయనగరం మీరు రాగలిగితే ఎల్లుండి రండి, లేదంటే విజయవాడలో కూడా ఉంటాను. సో మీరు ఎక్కడైనా కింద నెంబర్ కాల్ చేసి రండమ్మా. ఈ లక్షణాలు వారికోసిన లక్షణాలే, అవసరమైతే స్కానింగ్ చేయాల్సి వస్తుంది. స్కానింగ్ చేస్తే మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఇదేం సాల్వ్ చేయలేని ప్రాబ్లం కాదమ్మా, దీన్ని డెఫినెట్గా దీని సొల్యూషన్ మనం కనిపెట్టచ్చు. కాకపోతే మీరు వస్తే చూస్తే తెలుస్తుంది మరి. ఆంజనేయులు గారు కాల్ విజయవాడ నుంచి. ఆంజనేయులు గారు, హలో. ఆంజనేయులు గారు నమస్తే చెప్పండి. అవునండి చెప్పండి. అయ్యా సార్, డాక్టర్ నమస్కారం. చెప్పండి సార్. అది నించుంటాం వల్ల కాళ్ళు బాగా విపరీతమైన నొప్పులు వస్తున్నాయి సార్. అది 8 గంటల నుంచి వాళ్ళ మిషన్ దగ్గర చేస్తాను నేను, సిఎన్సి ఆపరేటింగ్ కంపెనీలో చేస్తాను. అలాగే. సో ఆంజనేయులు గారు, ఇప్పుడు కాళ్ళు ఎక్కువసేపు నిలబడితే కాళ్ళు నొప్పులేయటం అనేది వారికోసిన లక్షణం అండి. అలాగే వేరే పోషకాహార లోపాలు కానీ లేకపోతే ఏమైనా వేరే అనారోగ్యం ఉన్నా కూడా కాళ్ళలో నొప్పులు రావడం చాలా సహజంగా వస్తాయి. షుగర్ ఉన్నా రావచ్చు అలాగా. సో ఏ కారణంగా రావచ్చు అండి, వారికోసిన ఒక కారణం అనమాట. సో మీకు కరెక్ట్గా ఏ కారణం ఉందో చూడాలంటే మనం ఫస్ట్ మిమ్మల్ని చూడాలి. మిమ్మల్ని చూడాలంటే మీరు ఎదురు హైదరాబాద్ అని రావచ్చు, లేదంటే 11 ఫిబ్రవరి నేను విజయవాడ వస్తున్నాను. విజయవాడలో రాయల్ డయాగ్నోస్టిక్స్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 4 దాకా కూర్చుంటాను.
మీరు ఆ టైంలో వచ్చారంటే చూసి అసలు ఏం ప్రాబ్లం నేను డిసైడ్ చేసి మీకు మొత్తం ట్రీట్మెంట్ చేసి పంపిస్తాను. మీరు రండి, డెఫినెట్గా ఇది వారికోసమే లక్షణం అండి, కాకపోతే వేరే వ్యాధుల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు తమరికి. రత్నకుమార్ గారు కాల్. రత్నకుమార్ గారు, హలో. హలో రత్నకుమార్ గారు, చెప్పండి. హలో చెప్పండి సార్. నమస్తే అండి. నమస్కారం. అదే నాకు 19 ఏజ్ బ్యాటర్ ఫ్రాక్చర్ అయిందండి. తర్వాత తగ్గిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కాలు మడమ నుంచి పై భాగంలో నాకు బ్లాకిష్ వచ్చిందండి. అది అప్పుడప్పుడు కొంచెం అదే దురదటిందా ఇబ్బంది పెడతా ఉంటది. ఏదో హాస్పిటల్ సిండాటర్ వెళ్తే ఏదో మెడిసిన్ పైన ఆయింట్మెంట్ ఇస్తుంటారు, అది తగ్గుతుంది కానీ ఆ బ్లాకిష్ పోలేదు. అది కొంచెం స్ప్రెడ్ కూడా అప్పుడప్పుడు కొంచెం అవుతుందన్న ఫీలింగ్ వస్తుంది, అంటే పెరుగుతుందేమో అని చిన్న డౌట్. అలాగే సో బేసిక్ గా కాళ్ళలో ఒక్క కాళ్ళలోనే బ్లాక్ వచ్చిందంటే ఇది ప్యూర్ స్కిన్ ప్రాబ్లం కాదండి. చాలా స్కిన్ ప్రాబ్లం అంటే ఒళ్ళంతా బ్లాక్ రావాలి, ఆ ఒక్క దగ్గర బ్లాక్ రాదు. సో ఇది 99.9% ఇది వాస్కులర్ ప్రాబ్లం అండి. సో నెక్స్ట్ స్టెప్ మీకు ఏం చేయాలంటే కాళ్ళకు స్కానింగ్ చేయాలండి. ఆ స్కానింగ్ నిల్చున్న పొజిషన్లోనే చేయాలి, దాన్ని వీనస్ డాప్లర్ అంటారు. నిల్చున్న పొజిషన్లోనే చేసి కాళ్ళలో బ్రత్ సర్ఫ్లో ఎలాగ ఉందో డిసైడ్ చేయాలి. ఆ రక్త సర్ఫ్లో అబ్నోమాలిటీ యూజువల్గా నాకు తెలిసి 99% మీకు వారికోస్ వెయిన్స్ వల్లే ఆ నలుపు వస్తుంది. సో దానికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఈ నలుపు దానిమేటిక్గా తగ్గదు. ఇది స్కిన్ ఆయింట్మెంట్లకి క్రీములకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గే ఛాన్స్ లేదు. సో మీరు కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి సార్. మీకు ఎక్కడ దగ్గర అక్కడ రండి, డెఫినెట్గా స్కానింగ్ చేసి అసలు ఏం ప్రాబ్లమ్ నిర్ధారించి మీకు ట్రీట్మెంట్ చెప్తాను. వారికోస్ వెయిన్స్ అనే అనుకున్న వారిలో ఎంతమందికి మీ దగ్గరకు వచ్చినప్పుడే అందరికీ అదే సమస్య ఉన్నట్టుగా ఐడెంటిఫై చేస్తారా, సమ్ అదర్ ప్రాబ్లమ్స్ని వారికోస్ వెయిన్స్ అని పొరబడి మీ దగ్గర రావడం కూడా గమనిస్తూ ఉంటారా? రెండు రకాలు ఉంటాయండి. వారికోస్ వెయిన్స్ బాగా ఉన్నవాళ్ళు వేరే ప్రాబ్లం అనుకుంటూ తప్పు ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు, లేక వారికోస్ వెయిన్స్ ఉన్నాయని వాళ్ళు తప్పుగా భ్రమపడి మన దగ్గర వచ్చి నేను లేదని చెప్పడం కూడా జరుగుతుంటుంది. సో వారికోస్ ఉన్నాయా లేదా డిసైడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి క్లియర్గా ఇప్పుడు మనం టీవీ షోలో చూపించినట్టు స్లైడ్లో చూపించినట్టు పెద్ద పెద్ద వెయిన్స్ కనిపిస్తే నిజంగా రకరకాల టెస్ట్లు ఏం చేయాల్సిన అవసరం లేదండి. క్లియర్గా కనిపించినప్పుడు మనం దాన్ని ట్రీట్మెంట్ చేసేసేయచ్చు, పెద్ద అంత కష్టమేం కాదు. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వారికోస్ వెయిన్స్ డాక్టర్కి కరెక్ట్గా ఎక్కడెక్కడ లీక్స్ ఉంటాయి ఈజీగా తెలిసిపోతాయి కాబట్టి అలా పెద్దగా ఉన్న వారికోస్ వెయిన్స్ మీకు టీవీ షోలో చూస్తున్న వారికోస్ వెయిన్స్ ఈజీగా మనం తగ్గించేసేయచ్చు. కాకపోతే కొంతమందికి బయటికి వెయిన్స్ కనిపించవు, కనిపించకుండా కూడా కాళ్ళు నొప్పులు బాధలు అలా ఉంటాయి. అలాంటప్పుడు మాత్రం స్కానింగ్ చేస్తాము. ఆ స్కానింగ్ యూజువల్గా ఎవరైతే వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేస్తారో డాక్టర్ గారు వాళ్లే సొంతగా చేసుకుంటే బెటర్ అండి. అది బయటికి వెళ్ళి స్కానింగ్ సెంటర్కి పంపించి వాళ్ళు టైం లేక సరిగ్గా చేయకపోవటం, ఇవన్నిట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విల్ గెట్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్. అంటే మీ ఇన్ఫర్మేషన్ సరిగ్గా ట్రాన్స్మిట్ అవ్వదు వెనక్కి. అలా అయినప్పుడు మళ్ళీ ఆ టెస్ట్ తప్పు ఉంటే ట్రీట్మెంట్ కంపల్సరీగా తప్పు అవుతుంది. సో అందుకని అలా చేయకుండా ఉండడానికి బెటర్ ఏంటంటే ఎవరైతే వాళ్ళు మీకు వారికోసమే చేస్తారో వాళ్ళకే హై క్వాలిటీ డాప్లర్ స్కిల్స్ పెట్టుకొని వాళ్ళే స్కాన్ చేసుకుంటే మీకు తప్పయ్యే ఛాన్స్ ఉండదండి. మీ క్యాంప్స్ కానీ లేదా మీ విజిట్స్కి వెళ్ళినప్పుడు పేషెంట్స్ వచ్చి చూపించుకున్నప్పుడు వాళ్ళకి ఈ లేజర్ ట్రీట్మెంట్ అవసరమో అని చెప్పాక పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు యూజువల్గా చూద్దాంలే అని. ఎంతవరకు ఆ పోస్ట్పోన్మెంట్ సమంజసం అంటారు? సో బేసిక్గా అంటే లేజర్నే కాదండి, జనరల్గా ఎనీ సర్జికల్ ఫీల్డ్లో మీరు వచ్చి సర్జరీ చేయాలి. ఇప్పుడు కడుపులో బేబీ అడ్డం తిరిగిపోయింది అనుకోండి, తిరిగిపోతే దీనికి సిజేరియన్ చేయాలంటే చేయాలి. దానికి మందులు పెడతాము ఆయింట్మెంట్లు పెడతాము అనుకోవడం చాలా తప్పు, దానివల్ల చాలామంది ఆ బేబీ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో టిపికల్గా డాక్టర్ ఎవరైనా ఒక సర్జరీ చేయాలి అవసరం అని డిసైడ్ అయితే చేయించుకుంటేనే బెటర్. ఎందుకంటే మెడిసిన్లో ఫస్ట్ మాకు ఏం చెప్తారంటే ఏదైనా మందు ద్వారా ఉంటే మందు ద్వారా తగ్గించనే చెప్తారు. సో ఇది చెయ్యాలి, తొందరగా చేయించుకోండి, కాలు నల్లగైపోతుంది పుండు పడుతుంది అని అంతా చెప్పిన తర్వాత డాక్టర్ గారు నాకు మందులు లేవా మరి లేకపోతే పిల్లల పరీక్షలు ఉన్నాయి ఇవన్నీ చెప్పడం జరుగుతుంటుందండి. సో అది ఎంత పెరిఫరల్ అండి, మీకు అవసరం అంటే డెఫినెట్గా చేయాలి. ఇవాళ కాకపోతే రేపన్నా, రేపు కాకపోతే ఎల్లుండేనే చేయాలనే సందేహం లేదు. సో చాలామంది వెళ్ళి వచ్చి ఇది కాదనుకోండి లేదు ఇంకోసారి అనుకుంటారు, అందులో మళ్ళీ ఒక 50% మళ్ళీ వెనక్కి వచ్చి మన దగ్గర చేయించుకుంటారు. సో ఆ ప్రాబ్లం ఏంటంటే ఈ గ్యాప్లోన ఈ సంవత్సరంలో డబ్బు ఇంకా ముదిరిపోతుంది. ఇవన్నీ తీసుకుంటారన్నమాట, ఇది పది దగ్గర కనుక్కొని మళ్ళీ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ ఫోర్త్ ఒపీనియన్ చేసుకోండి, ఎన్ని ఒపీనియన్లు చేసుకోండి. కానీ ఒకసారి వారికోస్ వెయిన్స్ తగ్గాలి అంటే వారికోస్ లేదా చేయాలి. వారికోస్ వెయిన్స్ తగ్గించే మందులు ఇంకా పుట్టలేదు, వారికోస్ తగ్గించడానికి ఎటువంటి మందులు పనిచేయవు ఇప్పుడే చెప్తున్నాను. మరి అంటప్పుడు ఏదో చేయాలి కదా, ఏదైనా మనం కన్సర్వేటివ్గా వదిలేనే వదిలేసేయాలి లేదంటే చేయనే చేయాలి. సో దానిలో పెద్ద సందేహం లేదండి, కాకపోతే చాలామంది పేషెంట్స్ ఇంకా ఆలోచిస్తామంటారు, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అంతే. లేజర్ ట్రీట్మెంట్ గురించి మీరు ఆలోచించేటప్పుడు లేదా సజెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఏజ్ అనేది ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు, లేదా సమస్య తీవ్రతే ఇంపార్టెంటా? ఒక్కోసారి చిన్న ఏజ్లో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ఒక 20-30 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎరేజ్ అయ్యే రిస్క్ ఉండదు అంటారా?
సో ఆ లాస్ట్ పార్ట్ ఫస్ట్ ఆన్సర్ చేస్తారండి, నాకు చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు 10 ఏళ్ళతో వస్తే ఏం చేస్తాం, 20 ఏళ్ళతో ఏం చేస్తాం. సో ఇక్కడ నుంచి 10 ఏళ్ళు హ్యాపీగానే ఉంటారు కదా, సో 10 ఏళ్ళ తర్వాత ప్రాబ్లం ఒకవేళ నిజంగా వచ్చినా కూడా. సో అంత ఫ్యూచర్లో చూసి ఏమీ చేయలేమండి. బేసిక్గా 10 ఏళ్ళ తర్వాత మన హౌస్ ఎంత అవుతుంది అని కనుక్కొని లెక్కెట్టుకొని మనం ఇల్లు కొనుక్కోము, 10 ఏళ్ళ తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ ఏమవుద్దని చెప్పి షేర్స్ కూడా కొనుక్కోము. మనం ఏం కొంటామంటే ఇప్పుడు ఇది మనకి బెస్ట్ డెసిషన్ అవునా కాదని కొనుక్కోవాలి. సో మనకి మీరు ఆ ప్రశ్నకి జవాబు ఏంటంటే లేజర్లు వచ్చి 20 ఏళ్ళు అయిందండి, దీని బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి, 96% లేజర్కి సక్సెస్ రేటు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది మల్టీసెంటర్ రిజిస్ట్రీస్లో ప్రూవ్ అయింది. సో దానిలో ఏం కొత్తగా ఇది లేదు. బట్ అట్ ద సేమ్ టైం అంత ఫార్వర్డ్లోకి చూసి డిసైడ్ చేయడం వేస్ట్ అండి. ఇప్పుడు మీకు తగ్గడానికి ఇంకొక మార్గం ఉందా, ఎవరినో వేరే గ్యారంటీస్ తగ్గుతామని చెప్పారా, అప్పుడు అది చేయించండి, లేదంటే లేదు చేయించండి, దానిలో ఇంకా సందేహం పెద్దగా లేదు. కృష్ణ గారు కాల్. కృష్ణ గారు అవునండి చెప్పండి. నమస్తే, మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. నమస్కారం అండి డాక్టర్ గారు. చెప్పండి సార్. నమస్కారం అండి, నా పేరు కృష్ణ, గాజువాక నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సార్ నాకు 56 సంవత్సరాలు. చెప్పండి. నాకు ఒక కుడికాలుకి బాగా ఈ నరాలన్నీ పైకి వచ్చేసి చేశారు, ఒకవైపు ఒక కాలుకి మాత్రమే. చెప్పండి. కాలుకి పైకి వచ్చేసే సాధం దగ్గర కూడా నరాలు కొద్దిగా పైకి కనబడుతున్నాయి. అప్పుడప్పుడు చలికాలంలో బాగా దొరదేస్తుంది, దొరదేసినప్పుడు ఇలా బాగా రబ్ చేస్తే కొద్దిగా బ్లడ్ లాగా రావటం, మళ్ళీ తగ్గిపోవటం జరుగుతుంది. దీనికి మార్గం ఏముంది, దీనికి సొల్యూషన్, పూర్తిగా సొల్యూషన్ మీ దగ్గర ఉంటే, మీరు విశాఖపట్నం ఎప్పుడు వస్తే నేను అప్పుడు మిమ్మల్ని కలిసి నేను మీతోటి ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సరే, సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఫస్ట్ అండి. నేను మళ్ళీ విశాఖపట్నం నెక్స్ట్ 18 ఫిబ్రవరిని వస్తున్నాను. సో అక్కడ కళా హాస్పిటల్లో నా క్లినిక్ ఉంటుంది, మీరు వచ్చి కలవచ్చు. పొద్దున్న 9 నుంచి 5 దాకా ఉంటాను అక్కడ. మరి పోతే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, మీకు ఉన్నది 100కి 100 రూపాయలు వారికోస్ వెయిన్స్ అండి. వారికోస్ వెయిన్స్ అయినా ఏదైనా కూడా అక్కడ ఆ ఏరియాలో చిన్న గోకడం గోకితే బ్లడ్ రావడం అంటే కొంచెం ఎక్కువ సివియర్గా ఉన్నట్టే. కొన్నిసార్లు ఆ బ్లడ్ చాలా ఎక్కువగా తీవ్రంగా కూడా ఫ్లో అవ్వచ్చు, కొన్నిసార్లు ఫౌంటైన్లా కూడా వెళ్ళొచ్చు. సో కొంచెం తొందరగా మీరు ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా అవసరం ఇక్కడ. పోతే ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ కొత్త రకం లేజర్ ట్రీట్మెంట్లు ఏం చేస్తామంటే, చిన్న సూది పెట్టేసి ఒక వైర్ ఎక్కిచ్చేసి లోపల ఇవన్నీ కరిగిచ్చేస్తాం. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తు ఇవ్వడం, రక్తం ఎక్కించడం, రక్తం తీయడం ఇవేం లేకుండానే అయిపోతుంది అనమాట. నడుములో సూది ఇవ్వడం కానీ, ఎనస్థీసీ ఇవ్వడం కానీ ఇవేం లేకుండా చేసేసేయచ్చు. అది చేసుకున్న సేమ్ డే 2-3 అవర్స్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే నుంచి పనులన్నీ చేసుకోవచ్చు. దీని తర్వాత 2 నుంచి 3 నెలలు మీరు సాక్స్ వేసుకోవాల్సి వస్తుంది. మొత్తం 3 నెలలు పూర్తిగా క్యూర్ అయిపోతుంది కృష్ణ గారు. మీరు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వచ్చి చూపించుకోండి. మీరు ఇప్పుడు చెప్పారండి వారికోస్ వెయిన్స్ కి లేజర్ ట్రీట్మెంట్ తో 10-15 ఇయర్స్ వరకు హ్యాపీగా ఉంటారు, తర్వాత చూడొచ్చు ఏదైనా ప్రాబ్లం వస్తే అని. అసలు వెయిన్ ని కరిగిచ్చాక మళ్ళీ ఎట్లా ప్రాబ్లం వస్తుంది? రైట్ అండి. సో ఫస్ట్ నేను చెప్పింది మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. సో వారికోస్ వెయిన్స్ లో మనం చెప్పింది మన రిజల్ట్స్, అంటే మనకు ఉన్న లిటరేచర్, మన పుస్తకాలు 15 ఏళ్ళుగా రాసి రాయబడ్డాయి. ఎందుకంటే లేజర్ 2002లో అప్రూవ్ అయింది కాబట్టి. సో దానికన్నా ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఉండొచ్చు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా రాకపోవచ్చు, ఎందుకంటే అది ఇంకా అంత టైం కాలేదు కాబట్టి. అమెరికాలో 2002లో లేజర్ అప్రూవ్ అయింది కాబట్టి మన రిజల్ట్స్ 2002 నుంచి టాబ్లెట్ చేసి పుస్తకాల్లో రాసున్నాయి. దట్ డస్ నాట్ మీన్ దట్ ఇట్స్ డస్ నాట్ వర్క్ బియాండ్ 15 ఇయర్స్, ఇట్ కెన్ వర్క్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్. పోతే రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది మోస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్. సో దానిలో సందేహం లేదు. సో ఇది డెఫినెట్గా చాలా ఏళ్ళు కొంతమందికి పూర్తిగా రాకపోవడం ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను నెలకి 180 నుంచి 200 వారికోస్ వెయిన్స్ చేస్తున్నామండి. ఇది కాకుండా బెంగళూరులోకి 30-40 కేసెస్, సో 250 కేసెస్ చేస్తున్నాం. అంటే ఇయర్కి ఆల్మోస్ట్ 3000 కేసెస్ చేస్తున్నాం. హార్డ్లీ ఎనీవన్ కమ్స్ బ్యాక్, ఎవరో వచ్చి నాకు తగ్గలేదని చెప్పడం అనేది చాలా అరుదు మనకి. ఆల్మోస్ట్ నెలకి ఒకలో ఇద్దరు వస్తారు అలా. ఓకేనండి డాక్టర్ రాజా విగోపాల్ గారు. ఈ మంత్ 28న విజయనగరంలో మీ క్యాంప్, ఫ్రీ క్యాంప్ గురించి తెలియజేస్తూ అండ్ అదర్ విజిట్స్ వివరాలు తెలియజేస్తూ, అంటే వారికోస్ వెయిన్స్ని అసలు ఏ ఇతర సమస్యలుగా పొరపడే అవకాశం ఉంది, వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, దీంతోపాటు వారికోసీల్ లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ లేజర్ ట్రీట్మెంట్స్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్స్ ఇలాట్ అండి. ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.